నటరత్న నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన తాజా చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19 విడుదలైంది. తొలి ఆట నుంచే సూపర్ సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఆ వసూళ్ల వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మేకర్స్. విజయోత్సవ వేడుకలను నిర్వహించుకుని చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్న వేళ మరో ప్రచారం నెట్టింట్లో వైరల్ గా మారింది. భగవంత్ కేసరికి భారీ కలెక్షన్లు రాలేదని, అలా వస్తున్న వార్తలు నిజం కాదని నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రం తొలి వారంలోనే 112 కోట్లు రాబట్టినట్లు యూనిట్ ప్రకటించింది. నిజానికి మొదటి వారంలో ఈ మూవీ 70 నుంచి 80 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించిందని ప్రచారం చేస్తున్నారు. భగవంత్ కేసరిపై కేవలం హైప్ తీసుకురావడానికే ఇలాంటి తప్పుడు కలెక్షన్లు చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ నెట్టింట వైరల్ అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. మేము ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ ప్రకటించలేదు. భగవంత్ కేసరి చిత్ర కలెక్షన్స్ గురించి నిర్మాణ సంస్థలు వేస్తున్న నెంబర్స్ జెన్యున్ అని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి అవి నిజమో కాదో తెలిసిపోతుందని, ఎవరో పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. సినిమా సూపర్ హిట్ అయినందున చిత్ర బృందం వైజాగ్, ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సక్సెస్ టూర్ చేస్తున్నారు.